జై శ్రీమన్నారాయణ అండి. గోవుల గురించి బృందావనంలో ఒక అద్భుతమైనటువంటి ఒక సందర్భం గురించిన వ్యాఖ్యానం జరుగుతుంది. ఒకనొక సందర్భంలో శ్రీకృష్ణ పరబ్రహ్మ వారు గోపాల బాలుడిగా ఉన్న రోజుల్లో ఆయన గోసంతతి అంతా తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత అనుకోకుండా యశోదమ్మ వారు ఒక మాట అంటారు. ఏమని అంటే, పశువులన్నీ ఇంటికి తీసుకొచ్చేసావా నాయన అని అడుగుతారనమాట. అప్పుడు గోమాతని పశువు అన్న సంబోధించిన కారణంగా శ్రీకృష్ణుల వారు అమ్మవారితోని యశోదమ్మవారితోని పోరాటం చేసి తను ఇంట్లోంచి వెళ్ళిపోతానని బెదిరించి గోవులన్నింటినీ తీసుకొచ్చి వాటికి తిలకధారణ చేయించి హారతిప్పించి క్షమాపణ చెప్పిస్తారు. స్వయంగా శ్రీవారే ఆరాధించి సేవించినటువంటి గోమాత సంతతి మన భారతదేశంలో ప్రస్తుతం ఉన్నదానికన్నా చాలా పెరగాల్సింది ఉంది. గోసంతతిని రక్షిస్తున్న వాళ్ళందరికీ కూడా ఆ శ్రీవారి యొక్క సంపూర్ణ కృపా కటాక్షాలు ఉంటాయి. ప్రతి ఒక్క రైతు దగ్గర గోమాత ఉండాలని, ఆ గో యొక్క అన్ని రకాలైనటువంటి అంటే పాలు పెరుగు అన్నీ కూడా రాబోయే తరం పిల్లలకు అంది వాళ్ళ మానసిక స్థితి కూడా ఉన్నతంగా ఉండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై గోమాతా.